రెడీనా అందరికీ నమస్కారం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ పెన్షనర్స్ కానీ మొత్తం పద్నాలుగు లక్షల మంది రెండు సంవత్సరాలుగా ఉద్యమం చేస్తూ ఉన్నారు అనేక అంశాలు ప్రధానంగా పిఆర్సి దగ్గర నుంచి డెబ్భై ఒక్క డిమాండ్ల మీద వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అనేక రూపాల్లో ఉద్యమం అనే దానికంటే కూడా లైజనింగ్ చేస్తూ వచ్చారు వాళ్ళతో అధికారులతో ఎక్కడ కూడా రెండు సంవత్సరాల్లో నాకు తెలిసి ముఖ్యమంత్రి నీళ్ళు కలిసింది ఒకసారి కలిసినట్టున్నారు వీళ్ళ స్థాయి సిఎస్ దగ్గర పోవడం సిఎస్తో చర్చలు జరిపినాక ఆ తర్వాత ఆయన కింద స్థాయి ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరికి పోవటం ఫైనాన్స్ సెక్రటరీ తర్వాత ఇంకా అడిషనల్ ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరికి పోవటం ఈ స్థాయి పరిమితం అయ్యారు తప్ప ముఖ్యమంత్రి గారి స్థాయిలో కనీసం వీళ్ళ చర్చకు పిలిచినటువంటి పరిస్థితి కూడా లేదు పిఆర్సి పిఆర్సి పే రివిజన్ కమిషన్ కోసం ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి పే రివిజన్ కమిషన్ కోసం ఉద్యోగస్తులందరూ కూడా వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు జనరల్గా జీత బత్యాలు పెరుగుతాయి కష్టాలు తీరతాయి నిత్యావసర వస్తువులు కానీ ఇతరత్ర ఖర్చులన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా పీఆర్సీ ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ ఉంటారు ఇచ్చాడు పీఆర్సీ రెండున్నర సంవత్సరాల తర్వాత పేరు రివిజన్ కాదు పేరు రివర్స్ కమిషన్ పేరు రివర్స్ చేశాడు వీళ్ళకి సిగ్గు ఉంది ఈ రాష్ట్రంలో ఈ దుస్థితి ఎంప్లాయీస్కి జరిగినటువంటి దుస్థితి చూస్తే ఎంతో బాధ కలుగుతూ ఉంది దీనికి కారణం ఎవరు పద్నాలుగు లక్షల మంది పెన్షనర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ మరి వీళ్ళందరూ కారణం కాదు నాకు తెలిసి వీళ్ళకి నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తులు ఆలోచన చేయాలి దీనికి ఎవరు కారణం ప్రధానంగా అనేది అసలు నాయకత్వం ఎంప్లాయీస్ని నా వరకు నేను వ్యక్తిగతంగా ముప్పై రెండు సంవత్సరాల నుంచి క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడల్లా కూడా ఉద్యమాలు చేసేటప్పుడు ఈ ఎంప్లాయీస్ లీడర్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకునేవాళ్ళం ఎన్జిఓ నాయకులు కానీ లేదా రెవెన్యూ లీడర్స్ కానీ టీచర్స్ అసోసియేషన్స్ వీళ్ళ ఉద్యమాలు ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చాయి ప్రతి ఒక్కరికి కూడా ప్రతిపక్ష పార్టీల్లో ఉండేటటువంటి కార్యకర్తలకు కూడా కానీ ఇప్పుడున్నటువంటి నాయకత్వం ఉద్యోగస్తులకు సంబంధించి నాయకత్వం వహిస్తున్నటువంటి ఈ నాయకత్వం అంటున్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు దరిద్రపు నాయకత్వాన్ని గతంలో ఎప్పుడు చూడలేదని చెప్పడానికి నేను సిగ్గుపడతా ఉన్నా ఈరోజు మొత్తం డెబ్బై ఒక్క అంశాల మీద పోరాటం చేస్తూ ఉంటే డెబ్బై ఒక్క అంశాల మీద ప్రభుత్వంతో వీళ్ళు లాలూచిబడి లైజనింగ్ చేసి ఐజేసి చేసి కింద మీద పడితే ప్రభుత్వం డెబ్బై ఒక్క అంశాలను కూడా పక్కన పెట్టి వాళ్ళకి డెబ్బై రెండు డిమాండ్ తీర్చింది వాళ్ళు అడగని డిమాండ్ డెబ్బై ఒక్క అంశాలు తీర్తలా వాళ్ళు అడగంది వాళ్ళు అసలు ఊహించింది వాళ్ళు కోరుకుంది రిటైర్మెంట్ ఏజీ అరవై రెండు సంవత్సరాలకి పెంచుతా అది తీర్చిందండి వీళ్ళు ఎవరికి దానివల్ల ఉపయోగం అంటే ఈ సంవత్సరంలో ఫిబ్రవరిలో ఒక నాయకుడు రిటైర్ అవ్వబోతూ ఉన్నాడు జూను జులైలో ఒక నాయకుడు రిటైర్ అయిపోతా ఉన్నాడు నవంబర్లో ఇంకొక నాయకుడు రిటైర్ అవ్వబోతూ ఉన్నాడు ఇట్లా ముగ్గురు నలుగురు ఎవరైతే ఈ మధ్యకాలంలో రిటైర్ రిటైర్ అయ్యేవాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం ఇప్పుడు దాకా వీళ్ళు ఉద్యమం చేసుకున్నట్టు కనపడతా ఉంది వీళ్ళ ఉద్యమం ఏడదాకా పరిమితం అయిందంటే సోషల్ మీడియా కాను వాట్సాప్ మెసేజ్లకి పరిమితం చేసినటువంటి ఉద్యమం ఎప్పుడైనా చూసామా అంటే ఈయన రెండున్నర సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలోనే చూసాం సిగ్గుపడాలి ఉద్యమాలకు నాయకత్వం ఇస్తున్నటువంటి నాయకులందరూ కూడా సిగ్గుపడాలి ఈ రోజున దీన్ని చూసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాము చూడండి ఒక్కసారి ఐదు సంవత్సరాలు మేము ఏం చేసాము ఉద్యోగస్తులు వచ్చిన ఉద్యోగస్తు నాయకులు వస్తే మంత్రులు ఎమ్మెల్యేలను కూడా ఆగేవాళ్ళం ముందు వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి లోపల పిలిచి వాళ్లతో మాట్లాడి పంపించేవాడు మా నాయకుడు చంద్రబాబు గారు డెబ్బై ఆరు జీవోలు మొత్తం ఖచ్చితంగా డెబ్బై ఆరు జీవోలు ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి డిమాండ్స్ తీర్చేటటువంటి జీవోలు వాళ్ళకు అనుకూలంగా ఆ రోజున మా ప్రభుత్వం ఆ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కటి కూడా అడిగింది అడగంది ప్రతి ఒక్క అంశం కూడా వాళ్ళకు అవసరమైన ప్రతి కార్యక్రమం కూడా చేశాం ఆ రోజు నలభై మూడు పర్సెంట్ ఫిట్మెంట్ తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు మిగులు బడ్జెట్లో ఉన్నారు పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది ఏమి ఇస్తాడో చంద్రబాబు గారు ముప్పై పర్సెంట్ చాలు అనుకున్నారు వీళ్ళు వాళ్ళు కోరుకునే ముప్పై పర్సెంట్ ఇచ్చింది చంద్రబాబు గారు నలభై మూడు పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చినటువంటి ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిది ఇవాళ నువ్వు అయ్యారు ఇరవై ఏడు పర్సెంట్ అని చెప్పి ఇచ్చి ఈరోజు ఇరవై మూడు పర్సెంట్ ఫిట్మెంట్ తగ్గించి ఇచ్చినట్లు అయిపోతా ఉన్నాడు ఒక్కొక్కడికి రా వస్తున్నటువంటి జీతంలో నెలకు నాలుగు వేలు కోత పడబోతా ఉంది హెచ్ఆర్ఏ దారుణాది దారుణంగా హెచ్ఆర్ఏలో కోతలు పడబోతా ఉన్నాయి పెన్షనర్సు దగ్గర దగ్గర పది లక్షలు బెనిఫిట్ పొందాల్సినటువంటి పెన్షనరు పదివేలకి పన్నెండు వేలకి పరిమితం కాబోతూ ఉన్నాడు రేపు వీటన్నిటికీ కారణాలు ఎవరు వీటన్నిటికీ పరిస్థితి ఏంటి అనేది ఆలోచన చేయాలి నాయకత్వం లోపం అవునా కాదా అసలు వీళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి అసలు నాయకత్వం వహించే అర్హత వీళ్ళకుందా ఇటువంటి ఉద్యమం ఎప్పుడైనా జరిగిందా ఎంప్లాయీస్ సంబంధించి ఈ విధంగా ఉద్యమాలు ఎప్పుడైనా జరిగినాయా ఇలా వీళ్ళ ముఖ్యమంత్రిని కలవడం వీళ్ళకి గగనం ఏ రోజు అసలు వీళ్ళతో మాట్లాడిన పరిస్థితి లేదు సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే ఫైనాన్స్ సెక్రటరీ లేకపోతే సిఎస్ అసలు వీళ్ళకి ఇచ్చినటువంటి పిఆర్సీ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు వీళ్ళ చేతికిచ్చి కనీసం వీళ్ళు దాన్ని అధ్యయనం చేయడానికి సమయం ఇవ్వలేదంటే అంతకంటే చేతకాంతానం ఇంకేముంటుందండి ఉద్యోగస్తులకి పిఆర్సీ కమిషను ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి కమిషన్ అపాయింట్ చేస్తారు ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినాక అది ఆ ఎంప్లాయీస్ లీడర్స్కి ఇచ్చి దాన్ని స్టడీ చేసి దాని మీద చర్చలు జరిపి లైజనింగ్ చేసి అటు ఇటుగా చేస్తారు ఎవరైనా కానీ అసలు వీళ్ళకి ఆ పీఆర్సి కమిషన్ రిపోర్టే ఇవ్వాలా సిఎస్ కమిటీ రిపోర్ట్లు అని చెప్పి వాళ్ళందరూ వాళ్ళు ఏదో చేసేసి దాని ద్వారా ఇప్పుడు ఇస్తున్న ఇప్పుడు దాకా ఇచ్చినటువంటి అయ్యర్లో కూడా కోతలు పెట్టి ఈ రోజున ఇబ్బందులు పాలు చేసినటువంటి పరిస్థితి ఈ రోజున కోతలు వెనక్కి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఇవాళ చరిత్రలో ఇంత దారుణంగా ఉద్యోగస్తుల్ని మోసగిచ్చినటువంటి ప్రభుత్వం ఇంకోటి ఉందని నేను అనుకోవట్లా అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అనేది యథార్థం దీనికి ఉద్యోగస్తులు బాధపడతారా ఉద్యోగ సంఘాల నాయకులు సిగ్గుపడతారా ఆలోచించుకోమని మాత్రం నేను వాళ్ళకి హితో బలుగుతా ఉన్నా ఎందుకంటే నిస్సిగ్గుగా చెప్పారు నిస్సిగ్గుగా వాళ్ళ బండి శ్రీనివాసరావు ప్రచు నేను విన్నాను రెండు చేతులతో వేసాం కావాలి రావాలి జగన్ రావాలి కావాలని చెప్పి రెండు చేతులతో మేము ఓట్లు గుద్దినందుకు మాకు సరైన శాస్తి జరిగిందని ఒకసారి అన్నారు వీళ్ళు అయినా మేము బాధపడాల మేము ఉద్యోగ ఉద్యోగస్తుల పక్షాన్ని మేము ఉంటాం మాకు మీరు అన్యాయం చేసినా మాకు అటువంటి ఏమి లేవు మేము మీ పక్షాన్ని ఉంటాం పోరాటం చేయండి నిజాయితీగా పోరాటం చేయండి త్యాగాలకు సిద్ధంగా అండి అంతేగాని మీరేదో మీరు చంపాదించుకున్న ఆస్తుల మీద ఏసీబీ వాళ్ళు మీ మీద ఏదో సిఐడి కేసులు పెడతారనో లేకపోతే రిటైర్ అయినాక మీకు ఏదో సలహాదారి పదవులు కావాలనో లేకపోతే ఇంకోటి కావాలో ఇంకోటి కావాలని ఎంపర్లాడటం కాదు మీరు ఉద్యమానికి సిద్ధంగా అండి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఉద్యోగస్తులు వెనక నిలబడిద్ది ఖచ్చితంగా మీతో పాటు కలిసి పనిచేస్తాం ఇవాళ రాజకీయాలకు అతీతంగా ఇవాళ ఉద్యోగస్తులు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి వంచిన దానిలో కూడా మీరు ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రజలు ఉద్యోగస్తుల్ని ఎంత హింసిస్తే ఎంత ఇబ్బంది పెడితే ప్రజలు ఆనందపడతారని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు అందుకని మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు అన్నారు మేము పద్నాలుగు లక్షల మంది ఉన్నాం పద్నాలుగు ఇంటూ నాలుగు అరవై లక్షల ఓటర్లు మా దగ్గర ఉన్నారని చెప్పారు కానీ మీరేమీ చేయలేరు మిమ్మల్ని కనుక హింస పెడితే ప్రజలందరూ కూడా ఐదు కోట్ల మంది ప్రజలు ఆనందపడతారనే భ్రమలో ఒక రకమైనటువంటి ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనేది మీరు గుర్తుపెట్టుకోండి మీరు మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నిజాయితీ ఉన్నా మీకు చేత కాకపోతే మీరు పదవులకు రాజీనామా చేసి పక్క రండి నాయకత్వం ఇంకోటి కాప చెప్పండి చేతగా నాయకత్వం ఎందుకండి ఇదేమి నాయకత్వం ఉద్యమాలు వాట్సాప్లోనూ సోషల్ మీడియాలో ఉద్యమాలు చేస్తారా మీరు ఓరే నల్ల రెబ్బల్లో కొనుక్కొని చేబులు పెట్ట చొక్కాగా పెట్టుకొని పోయి కూర్చొని అది ఉద్యమం అంటావా మీరు నిజంగా పద్నాలుగు లక్షల మంది ఫ్యామిలీస్ ఉంటే రాష్ట్రం ఏంటి పరిస్థితి ఉద్యమం ఒకసారి మీరు రోడ్డు మీదకి వస్తే ప్రభుత్వం స్పందించి స్పందించిపోద్ది ఎక్కడికక్కడ స్తంభించిద్ది మొత్తం కూడా వ్యవస్థ అంతా కూడా ఇవాళ మీకు జరిగినటువంటి అన్యాయం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఏ రోజు చేయనటువంటి సాహసం ఇవాళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేశాడు అంత ద్రోహం చేసినా కూడా మీరు కదలాటం లేదంటే చాలా బాధపడతా ఉన్నాం ఇవాళ తెలుగుదేశం పార్టీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి చంద్రబాబు నాయుడు గారు ఉన్న హయాంలో స్వర్ణయోగం స్వర్ణయోగం మీకు ఇచ్చింది ఐదు సంవత్సరాలు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో కష్టాల్లో ఉన్నాయి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఉద్యోగస్తులకి చిన్న ఇబ్బంది కూడా కలగకుండా ఆ రోజున ప్రతి అంశంలో కూడా మీకు అండగా నిలబడి అడిగింది అడగంది ప్రతి అంశాన్ని కూడా మీకు సహకరించి చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మీరు ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి కూడా మీకు లేదంటే సిగ్గుపడాల్సిన అంశం ఇది మీ తరఫున మాట్లాడితే సద్దల రామకృష్ణారెడ్డి మాట్లాడతాడు లేకపోతే ఇంకోటి మాట్లాడతాడు ఇంకోటి మాట్లాడతాడు ఏ హక్కుతో మాట్లాడుతున్నారు ఏ అధికారంతో మాట్లాడుతున్నారు వాళ్ళు అసలు వాళ్ళ దగ్గరికి పోవడానికి మీకెక్కడ సిగ్గు లేదు అసలు మీకు ఇచ్చినట్టు పిఆర్సీ కమిషన్ రిపోర్ట్ మీ చేతికి ఇవ్వలేదంటే ఇంతవరకు ఎంతకంటే సిగ్గే ఉంటుందండి ఇవన్నీ కూడా ఆలోచన చేయండి ఇప్పటికైనా ఉద్యమం మొదలు పెట్టండి ఉద్యమం కూడా చాలా విస్తృతంగా ఉధృతంగా ఉండాల్సిన అవసరం ఉంది నిస్వార్థంగా చేయండి ప్రజలు మీ వెనక్కుంటారు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మీ ఉంటుంది ఖచ్చితంగా మీ న్యాయమైన డిమాండ్లు మీరు అడిగిన డెబ్బై ఒక్క డిమాండ్లు పోయినాయి డెబ్బై రెండో డిమాండ్ ఇచ్చాడు మీకు వయో పరిమితి పెంచాడు అది ఎవడు కోరుకోలే ఇవాళ రిటైర్ అయ్యేవాడికి డబ్బులు ఇవ్వడానికి డబ్బులు లేవు ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టే పరిస్థితులు ఈ రాష్ట్రంలో వచ్చినాయి ఆర్థికంగా దివాలా తీసింది రాష్ట్రం ఇవాళ ఎవరికి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు కనీసం ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్ దాచిపెట్టుకున్నటువంటి ఈపీఎఫ్ డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా ప్రభుత్వం దగ్గర లేవు రిటైర్ అయిన అయినటువంటి వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి డబ్బులు లేవు అందుకని రిటైర్మెంట్ బెనిఫిట్ పెంచాడు ఆ టైం టైం పెంచాడు అరవై రెండు సంవత్సరాలు చేశాడు దాన్ని గుర్తుపెట్టుకోండి ఇది నిరుద్యోగులకి ఆశ పథం లాంటిది లక్షలాది మంది యువత నిరుద్యోగ యువత ఎదురు చూస్తూ ఉన్నారు జాబ్ క్యాలెండర్ అని చెప్పాడు జాబ్ లెస్ క్యాలెండర్లు ఇస్తా ఉన్నాడు నువ్వు ఇలా రిటైర్ అవుతూ ఉంటే లక్షల లక్షల ఉద్యోగాలు వస్తూ ఉంటాయి నువ్వు ఫిల్ చేయి నిరుద్యోగ యువత లక్షలాది మంది యువత ఎదురు చూస్తూ ఉన్నారు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి నువ్వు ఉన్న వాళ్ళకి అరవై రెండు సంవత్సరాలకి వీళ్ళకి పెంచి ఉద్యోగాలు ఎప్పుడు ఎవరికి ఇస్తావా నిరుద్యోగుల పరిస్థితి ఏంటి తీరని శాపం వాళ్ళకి నిరాహత అది అంత ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇలా నిరుద్యోగుల యువత పరిస్థితి చాలా ఘోరాతి ఘోరమైన పరిస్థితి అరవై రెండు సంవత్సరాలు పెంచడం వల్ల నిరుద్యోగ యువత ఇలా పడుతున్నటువంటి బాధలు వర్ణనాతీతం ఇవన్నీ కూడా గమనించాలి ఎవరో అడగనటువంటి అరవై రెండు సంవత్సరాలది వయసు పెంచి ఇలా నీ చేతగా ఎంతనో నువ్వు వాళ్ళని ఆర్థికపరమైనటువంటి అంశాల నుంచి తప్పించుకోవడం కోసం అరవై రెండు సంవత్సరాలు వయసును పెంచానని చెప్పి చెప్పి ఈ విధంగా వంచడం అనేది మీ చాలా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ పక్షాన ఈ రోజున ఇప్పటికైనా సరే మేలుకోండి ఉద్యోగ సంఘాలు ఉద్యోగ సంఘాల నాయకులు మీకు చేత కాకపోతే పక్కకు తప్పుకోండి కొత్త వాళ్ళకి ఇవ్వండి నాయకత్వం అంతేగాని మీ స్వార్థం కోసం మీరు ఖచ్చితంగా నాయకత్వం వహిస్తున్న వాళ్ళు మొత్తం కూడా రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు రిటైర్ అవ్వబతూ ఉన్నారు మీకు రెండు సంవత్సరాలు వయో పరిమితి పెరిగిందని చెప్పి డ్యాన్సులు వేసుకుంటా ఉన్నారు సిగ్గుపడాల్సిన అంశం ఇది మాత్రం ఏమాత్రం కూడా నైతిక విలువలు అనేవి మీకుంటే మాత్రం మీరు అసలు నాయకత్వానికి పనికిరారు ఇట్లా చేస్తే మాత్రం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా సరే ఉద్యోగస్తులు ముందుకొచ్చి అందరూ కూడా కలిసికట్టుగా ఉద్యమించండి మీరు ఉద్యమిస్తే తిరుగుండదు ప్రజలు మీ ఉంటారు ఖచ్చితంగా మా పార్టీ మీ వెనక్కుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఉద్యోగస్తులకి సమస్య వస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో మేము కూడా మంత్రులుగా ఉన్నాం ఆ రోజున ఉద్యోగ సంఘాల నాయకులు ముందు మేము పక్కన ఆగేసి వాళ్ళు లోపలికి వెళ్ళేవాళ్ళు డైరెక్ట్ రెడ్ కార్పెట్ స్వాగతం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వాళ్ళ సమస్యల మీద గంట అయినా రెండు గంటలైనా చర్చించి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని ఆ సమస్య పరిష్కరించి పంపించేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళరామనండి ఒక నాయకుడిని మొత్తం నేను చూసి రెండు సంవత్సరాలు వెళ్ళింది వాళ్ళు ఒక్కసారి ఇటీవల కాలంలో ఒక్కసారి వెళ్ళారు కనీసం పది నిమిషాలు కూడా వాళ్ళతో స్పెండ్ చేయాలి ముఖ్యమంత్రి అదేమో సద్దల రామకృష్ణారెడ్డి సద్దల రామకృష్ణారెడ్డి కూడా పూర్తిగా రానిడు వీళ్ళని సద్దల రామకృష్ణారెడ్డి కూడా ఇష్టమైతే పిలుస్తాడు లేకపోతే లేదు పోండి ఫైనాన్స్ సెక్రటరీతో మాట్లాడేటాడు సిఎస్తో మాట్లాడమాడు సీఎస్తో చర్చలు జరిపినాక ఎవరన్నా ఆయన కింద ఆఫీసర్తో మాట్లాడతారండి తర్వాత వచ్చి మన ఫైనాన్స్ సెక్రటరీతో చర్చలు జరుపుతారు అసలు ఒక అర్థం పర్థం లేకుండా శాతగాంతనంగా ఈ విధంగా వీళ్ళు వ్యవహరించడం అనేది చాలా బాధాకరమైన అంశం దీన్ని మాత్రం అందరూ కూడా అర్థం చేసుకోవాలి అందరూ కూడా ఖండించాలి ఏది ఏమైనా జరిగిన నష్టం పూడ్చుకోవాలంటే ఉద్యమం ఒకటే శరణ్యం ఉద్యమానికి సిద్ధం కావాలి ఆ ఉద్యమానికి మేము పూర్తిగా సంపూర్ణంగా మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నా ఖచ్చితంగా అసలు కరోనానే చాలా తేలిక భారతదేశంలో తేలిక తీసేసిన ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి పారాసెటమల్తో పోద్దని చెప్పాడు ఉద్యోగస్తులు ఎంతోమంది చనిపోయారు ఈ రోజుకి కారుణ్య నియామకాలకి దిక్కు లేదు చనిపోయిన బెనిఫిట్స్ రాలేదు కరోనా మరణాలకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ వాళ్ళకి డెత్ బెనిఫిట్స్ లేవు దానికి సంబంధించినటువంటి కారుణ్య నియామకాలు లేవు ఈ రోజు వరకు కూడా సిగ్గుపడాలి ప్రభుత్వం మళ్ళీ కరోనా విజృంభిస్తూ ఉంటే ఇష్టానుసారం పిచ్చి స్టేట్మెంట్లు ఇచ్చి అన్ని తప్పుడు లెక్కలు చెబుతా ఇవాళ గాలికి వదిలేసి పిల్లల కనీసం సెలవులు కూడా ఇవ్వకుండా మేమేమో మేము ఇంతే అని చెప్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు సెలవులు ఇచ్చారు పక్క రాష్ట్ర విద్యా సంస్థలు సెలవులు ఇచ్చాడు ఈయన మాత్రం సెలవులు వేయడు ఇవాళ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కరోనా వచ్చింది కరోనా తొందరగా కోలుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో చెప్పాడు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు నువ్వు చెప్పినందుకు కానీ మా నాయకుడికి ఎందుకు వచ్చింది కరోనా నీ వల్లే వచ్చింది ఖచ్చితంగా నీ వల్లే వచ్చింది మా చర్లో మా పార్టీ నాయకుడిని కోడి కో కోడిని కోసినట్టు కొంత కోపించారు మీరు నీ ప్రోద్బలతో ముఖ్యమంత్రి ప్రోద్బలంతో స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడి ప్రోత్బలంతో అక్కడ మీ నాయకులు పెట్టిరేగిపోయి మా నాయకుడిని అక్కడ ఉన్నటువంటి గ్రామస్థాయి నాయకుడిని చంద్రయ్యని కోడిని కోసినట్టు గొంతు కోసి చంపేస్తే చలించిపోయినటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రజల మధ్యకెళ్ళి సాయంత్రం అర్ధరాత్రుల వరకు ఆ జనంతో కలిసి ఆ శవాన్ని పాడమూసి ఆ అంత్యక్రియలైనంత వరకు ఉండి ఆ కరోనా సమయంలో కూడా ఆ జనంలో పాల్గొనడం వల్ల కరోనా వచ్చింది దానికి కారణం ఎవరు ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కార్యక్రమాలు ఇలాంటివి జరగకుండా చూడండి ఇప్పటికైనా వీటన్నిటికీ మీరే కారణం ఉద్యోగ ఉద్యోగ సంఘాల పట్ల ఉద్యోగ ఆ రిజిస్టర్ల పట్ల అవగాహన లేదు ఆ సర్వీస్ రిజిస్టర్ల పట్ల అందుకనే సిపిఎస్ ను వారంలో రద్దు చేస్తా అని చెప్పాడు ఏదో పాపం తెలిసి తెలియనోడు అని అవహేళనగా ముఖ్యమంత్రిని మాట్లాడాడు సరే ఆయన ఏమన్నా మాట్లాడినివ్వండి అలాంటి ఒక అయోగ్యుడైన ముఖ్యమంత్రికి ఈ ఉద్యోగ సంఘాల వాళ్ళకి ఏం చేయాలని మీరు సలహా ఇస్తారు వాస్తవం ఒప్పుకున్నాడు సదల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి కంటే నేనే తెలియగలను చెప్తా ఉన్నాడు సిపిఎస్ వారంలో రద్దు చేస్తానన్నటువంటి ముఖ్యమంత్రి రెండున్నర సంవత్సరాలు అయితే ఇవాళ సిపిఎస్ రద్దు చేయడం సాధ్యం కాదని చెప్పాడు ఈరోజు అసలు ఈ ఉద్యోగ సంఘాల దగ్గర అసలు ముఖ్యమంత్రి దగ్గర పోని పోనిస్తే కదా అసలు అందుకే అతను అతనికి అవగాహన లేదు కాబట్టి అతని దాకా ఈ సద్దులు పోనివ్వడు ఆయన రానివ్వడు వీళ్ళని వీళ్ళు సిగ్గుపడాలి వీళ్ళు అసలు ముఖ్యమంత్రిని ముఖం చూడటమే చాలా గొప్పలాగా ఫీల్ అవుతా ఉన్నారు నిన్న నేను ఫుట్టేజ్ చూస్తున్నా టీవీలో ఎప్పుడో ఒకసారి కలిశారు ఈ మధ్య అసలు వంగి వంగి దండాలు పెడుతున్నారు నవ్వుకుంటున్నారు ఏమి సాధించారంటే ఏమీ లేదు డెబ్బై రెండు అంశాల మీద వాళ్ళు పోరాటం చేస్తే డెబ్బై రెండు అంశాలు తీసి అవతల పడేసి వీళ్ళు అడగని డెబ్బై రెండు అంశం అరవై రెండు సంవత్సరాలు వయో పరిమితి పెంచడం మాత్రం వీళ్ళకి చేసినటువంటి పరిస్థితి దీనికి సిగ్గుపడాలి వీళ్ళు నాయకత్వం వహించడానికి నైతికంగా వీళ్ళకి ఏ మాత్రం కూడా హక్కు లేదండి నిజా నేను ఉద్యోగస్తుని కాదు నేను అనకూడదు అన్నమాట కానీ నిజాయితీగా చెప్తున్నా నేను మాత్రం వాళ్ళకు వాళ్ళు ఆలోచించుకోవాలండి మనసాక్షితో వీళ్ళకి నాయకత్వం వహించే నైతిక హక్కు వీళ్ళకు ఉందా పద్నాలుగు లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు ఎంప్లాయీస్ ఉన్నారు అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు టీచర్స్ ఉన్నారు వీళ్ళందరికీ నాయకత్వం వహించేటటువంటి మీరు మీకు ఒకడేమో ఫిబ్రవరిలో రిటైర్ అవుతాడు వచ్చే నెలలో ఇంకోటేమో జూన్లోనో ఆగస్టులో రిటైర్ అవుతాడు మీకు అరవై రెండు సంవత్సరాలు ఏజ్ పెంచేసరికి మీకు సాలు పండుగ చేసుకున్నారు మీరు పద్నాలుగు లక్షల మంది జీవితాలు నాశనం అయిపోయినాయి వాళ్ళ జీతాలు పోతా ఉన్నాయి హెచ్ఆర్ఏ పోతా ఉంది ఈ దీని ఇంపాక్ట్ ఇలా కాదు వీళ్ళు రిటైర్ అయినాక కూడా రాబోయే బెనిఫిట్స్ మీద కూడా వీళ్ళ దీని ఇంపాక్ట్ టోటల్గా పడిపోతూ ఉంటుంది వరుసన ఇవాళ ఎన్నెన్న ఆర్థిక ఇబ్బందులు ఎన్నెన్న ఉండొచ్చు భత్యాల విషయంలో ఎంప్లాయీస్ని ఏ రోజున కూడా ఈ విధంగా ఇబ్బంది పెట్టినటువంటి ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు ఎప్పుడు చూడాల కంబైన్డ్ స్టేట్లో కానీ ఇక్కడ కానీ అసలు భారతదేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఎటువంటి పరిస్థితులు జరగల ఈ విధంగా హింసించడం అనేది కావాలనుకుని చేస్తున్నాడు ఇది సాడీదో అని నేను అనుకుంటున్నాను ఈ విధంగా ఎంప్లాయీస్ని ఇబ్బంది పెడితే కామన్ మ్యాన్ ముఖ్యమంత్రిని సపోర్ట్ చేస్తాడనే ఒక ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నాడండి ఒక ఇడెన్ ఎజెండా ఒకటి పెట్టుకున్నారు వాళ్ళు ఎంప్లాయీస్ అంటే ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది ఈ ఎంప్లాయీస్ని మనం హింసిస్తే ప్రజలు నాతో ఉంటారనే ఆలోచనలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు దానికోసం ఈ విధంగా హింసిస్తామో అది ఇప్పుడు దీని ఈ అంశం ఈ పద్నాలుగు లక్షల మంది ఎంప్లాయీస్ కానీ పెన్షనర్స్ కానీ తేల్చుకోవాల్సిన అంశం అసలు వీళ్ళ నాయకత్వాన్ని మార్చుకోవాల్సిన బాధ్యత కూడా ఈ పద్నాలుగు లక్షల మీద మీద మంది మీద ఉందని చెప్పి నేను భావిస్తున్నాను ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ సిపిఎస్ లో ఉన్న వాళ్ళు గుర్తింపు చేసినటువంటి ఏకైక రాష్ట్రం ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో ఉద్యోగస్తుల ఉద్యోగ